బాగున్నాను. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటే ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు వీడియోలో మేము లాస్ట్ ట్రిప్ లో వెళ్ళాం కదా, కన్యాకుమారి, రామేశ్వరం, ధనుష్కోటి, అక్కడ నుంచి చిన్న షాపింగ్స్ చేశాను. ఆ వీడియోనే నేనేమేమి కొనుక్కున్నాను అక్కడ అన్ని చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఇంకా ఇవి చూపించే ముందు ఏంటంటే, నా లాస్ట్ 5 వీడియోస్ ట్రిప్ వీడియోస్ చూసారు కదా, చాలా నచ్చాయని చెప్పారనమాట. అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు ఆల్రెడీ మా మెమరీస్ అన్ని గుర్తొచ్చాయని చెప్పారు. వెళ్ళలేని వాళ్ళేమో మిమ్మల్ని చూసి, మీ వీడియోలను చూసి మేము కూడా వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యామని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మాత్రం వాళ్ళ కోసం నేను కింద లింక్స్ ఇస్తాను. మా ట్రావెల్ వీడియోస్ అన్ని 5 వీడియోస్ లాగా చేశానన్నమాట, రామేశ్వరం, ధనుష్కోటి, కన్యాకుమారి. ఆ వీడియోస్ లింక్స్ కింద చూసుకొని మీరు కూడా చూసేసేయండి. ఇదే ఈ రోజు ఫస్ట్ వీడియో చూస్తుంటే కనుక. అండ్ ఇంకేంటి ఫ్రెండ్స్, ఇలా నేను డైరెక్ట్ గా మాట్లాడటమే మీకు మీలో చాలా మందికి ఇష్టం అనమాట. టూర్ వీడియోలు ఏంటంటే నేను డైరెక్ట్ గా మాట్లాడలేను కదా, అండ్ వచ్చి కూడా 4-5 డేస్ అవుతుంది ఊరు నుంచి వచ్చి. కాకపోతే మీకు రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేశాను, కొంచెం రెస్ట్ తీసుకున్నాను, ఇల్లు శుభ్రం చేసుకున్నాను, ఇవన్నీ అయ్యాయి. వేరే ఏం వీడియోలు షూట్ చేయలేదు, రోజుకు ఒక వీడియో దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ మీకు పెడుతూ ట్రావెల్ వీడియోస్ నే చేశాను అనమాట. అండ్ ఇంకా నేను చెప్పాను కదా నేను ట్రావెలింగ్ లో ఏమేమి కొనుక్కున్నాను చూపిస్తాను లాస్ట్ కని, అందుకని ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, నేను ఎక్కువగా షాపింగ్స్ చేయను. మేము చాలా టూర్స్ కి వెళ్ళున్నాము, ఎన్ని టూర్స్ కి వెళ్ళినా నేను అసలు ఏమి కొనుక్కోను. నాకు ఏంటంటే కొత్త ప్లేసెస్ చూడటమే ఇష్టము. మన ఊర్లో కూడా ఉంటాయి అన్ని వస్తువులు, ఎక్కడైనా దొరుకుతాయి, బట్ నాకు ఆ ప్లేసెస్ చూడటం ఇష్టం. నాకు కానీ మా హస్బెండ్ కానీ మా స్మైలీకి కానీ ట్రావెలింగే ఇష్టపడతాం, కానీ షాపింగ్ అంటూ మేము పెద్దగా ఎంజాయ్ చేయము. బట్ ఈ టూర్ లో కొద్దిగా కొన్నాను, ఎప్పుడు కొనని ట్రెండీ నిల్మా ఈసారి టూర్ లో కొన్ని థింగ్స్ ఏ కొన్నది, అవే చూపిస్తాను. నేను ఫన్నీగా తెచ్చాను కొన్ని థింగ్స్ అయితే. ఓకేనా, కన్యా ఫస్ట్ ఎక్కడ చూపిస్తాను, ధనుష్కోటిలో చూపిస్తాను. మా హస్బెండ్ పాపం అని చెప్పి వాళ్ళ కోసం హెల్ప్ చేద్దామని కొన్నామని చెప్పాను కదా ఆ రోజు వీడియోలో, అవి చూపిస్తాను అనమాట. నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఆ రోజు చెప్పాను కదా, ఇవి మీకు ఇలా కనపడుతున్నాయో లేదో. నేను ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోలేదు, పెట్టుకొని చూపిద్దామని. ఇవి అన్ని 30-30 రూపీస్ ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న వైట్ స్టోన్ వచ్చింది బ్లాక్ బీడ్ కింద, చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, అన్ని 20 రూపీసే. అలా ఇప్పుడు ఈ బ్లాక్ వచ్చింది కదా, ఇదేమో గ్రీన్, పైన గ్రీన్ వచ్చి కింద ముత్యం వచ్చింది, ఇది కూడా 20 రూపీస్, చాలా బాగుంది. దీంట్లోనే ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను నేను, ఆల్రెడీ నేను ఇది పెట్టుకున్నాను కూడా కన్యాకుమారిలో. రూబీ లాగా వచ్చి కింద ముత్యం వచ్చింది, ఇక్కడ బాగుంది కదా ఇది కూడా, ఇవన్నీ 20 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఇదైతే బాగా నచ్చింది, ముత్యాలు, ఇది కనపడట్లేదు అనుకుంటా మీకు, ముత్యాలు చిన్న చిన్న ముత్యాలు వచ్చాయి, చిన్న ముత్యాలు. ఒక్కసారి ఇలా పెట్టుకొని చూపిస్తాను, ఇలా బాగుంది కదా. అండ్ ఇప్పుడు నాకు బాగా నచ్చింది, ఇది కూడా 20 రూపీసే, మల్టీ కలర్ లో. అసలు నేను ఎక్కువగా కొనుక్కున్న రింగులు పెట్టుకొని ఎక్కువగా గోల్డే యూజ్ చేస్తూ ఉంటాను, బట్ ఇంకా మా హస్బెండ్ కొనుక్కోండి కొనుక్కోండి అన్నారని కొన్నాను. ఇవి నచ్చాయన్నమాట మల్టీ కలర్ లో, మీకు కనబడుతుందా? నేను ఇవి లాస్ట్ లో ఫొటోస్ పెడతాను రండి మీకు ఐడియా కోసం. అండ్ ఇంకేంటి, ఇవన్నీ కొన్నాను, ఇవన్నీ 20 రూపీస్. ఇప్పుడు నేను చూపించిన ఇయర్ రింగ్స్ అన్ని. నెక్స్ట్ స్మైలీ పాప కోసం తను బాగా మా హస్బెండ్ కొనుక్కోమన్నారని తన ఫ్రెండ్స్ కి చైన్స్ కొన్నదన్నమాట గవ్వలతోటి, ఎందుకంటే అక్కడ ధనుష్కోటిలో అంత గవ్వలు ఇవే కదా ఫేమస్. ఇలాంటి కీ చైన్స్ స్మైలీ కాన్ రాపించుకుంది అనమాట ఇక్కడ తన పేరు. చాలా మంది కూడా నేను స్మైలీ స్మైలీ అని చెప్తా ఉంటాను, కొంతమంది ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుసు, మధ్యలో యాడ్ అయిన వాళ్ళకి మా డాటర్ నేమ్ డౌట్ వస్తూ ఉంటుంది. మా కూతురు పేరు స్మైలీ కాదు, స్మైలికా రెడ్డి, తన ఫుల్ నేమ్ స్మైలికా రెడ్డి, SMILIKA స్మైలికా రెడ్డి అనమాట. అయితే స్మై అని పిలుస్తాము. తన స్మైలికా అని ఇక్కడ గవ మీద నేమ్ చేయించుకుంది. అండ్ ఇది ఎస్ అని కొనుక్కున్నాము, మా ఇంటి పేరు ఎస్ తోటి వస్తుంది కాబట్టి ఎస్ అని ఇది ఒకటి తీసుకున్నాము. ఇవి ఎంత తెలుసా, 30 రూపీస్ ఉంది. ఇలాంటివి ఒక 10-15 వరకు తీసుకుంది స్మైలీ, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ తోటి ఉన్నవి, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆల్రెడీ తీసుకెళ్లిపోయింది. ఇంకొకటి ఇంకో డౌట్ కూడా అడుగుతా ఉన్నారు చాలా మంది, మీ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్నారు, మీరు హాలిడేస్ కి ట్రిప్ కి వెళ్ళిపోయారని, అంటే తెలియని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏంటంటే మాకు ఇక్కడ చెన్నైలో 11th క్లాస్ అని ఉంటుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని ఉండదు అనమాట. 11th క్లాస్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు 12th కూడా స్టార్ట్ అయిపోయింది. స్మైలీ ఆల్రెడీ 3 డేస్ నుంచి కాలేజీ కూడా వెళ్తా ఉందన్నమాట, 12th క్లాస్.
అది డౌట్స్ అడుగుతూ ఉంటారు కమెంట్స్ లో కొత్త వాళ్ళు, అందుకనే చెప్తున్నాను. ఇవి కొన్నాం అనమాట, ఇవే ఒక 10-15 దాకా కొనేసాము. ఇవి కూడా 25-30 రూపీస్ అంతే, చాలా తక్కువ రేట్ అక్కడ. ఇది ఒక షాపింగ్ అనమాట ధనుష్కోటిలో. నెక్స్ట్ వచ్చేసి మేము కన్యాకుమారిలో కొన్నటువంటి చూపిస్తాను. ఇవే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట, వుడెన్ తోటి. ఇది చూడండి, ఇది ఏంటిదో మీకు తెలుసా? తెలిసిన వాళ్ళైతే కామ్గా ఉండండి, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఇది ఏంటంటే మసాజర్, వుడెన్ మసాజర్. మసాజ్ చేసుకోవచ్చు అనమాట మన బాడీలో, ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా, అది తల మీదైనా ఓకే. ఇది రౌండ్ గా తిరుగుతుంది, చూస్తున్నారా? అది మనకి చక్కటి మసాజ్ ఇస్తుంది, చక్కగా ఎవరికి వాళ్ళు బ్యాక్ అయినా చేసుకోవచ్చు, వీపు మీద, నడుము మీద. మనకి పెయిన్స్ ఉంటాయి కదా ట్రావెలింగ్ లో, లెగ్స్ మీద కూడా, అరికాలలో కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఇది 150 రూపీస్. ఇవన్నీ కొన్నామా తెలుసు, మా ఫ్యామిలీ మొత్తానికి కొన్నాం, అందరికి తలా ఒకటి కొనేసామన్నమాట 150 రూపాయలు. ఇది మాకు కొనుక్కుంది, వాళ్ళందరికీ కొన్నాయి, ప్యాకింగ్ లోనే ఉన్నాయి అనమాట, బ్యాగ్ లోనే ఉన్నాయి. మా అమ్మ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకి, అక్క వాళ్ళకి, అందరికి కొన్నాం అనమాట. ఇవి ఇవి 150 రూపాయలు. ఇది బాగా నచ్చింది నాకు. మీలో ఎంతమందికి తెలుసు ఈ ఐటమ్? తెలుసు కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. చక్కగా నేను మా హస్బెండ్ అయితే ఆ ట్రిప్ లోనే వాడుకున్నాము కన్యాకుమారిలో, అప్పటికే చాలా తిరిగాం కాబట్టి పెయిన్స్ వచ్చి దీన్ని ఇలా ఇలా అనుకున్నాం. ఇది మొత్తం వీప్కి అయితే చాలా బాగా ఉంది, లెగ్స్ కూడా బాగుంది. ఇంకొకటి చిన్నది దాంట్లోనే, ఇది చిన్నది అనమాట, ఎంత చిన్నగా ఉందో చూడండి, ఇంత చిన్నగా ఉంది. ఇదేంటంటే ఫేస్, ఇది కూడా ఇలా రౌండ్ గా తిరుగుతుంది. ఇది ఇలా ఇలా అనుకొని ఫేస్ మసాజ్ ఇక్కడ అనుకుంటుంటే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా బాగుంది అనమాట, ఇక్కడ దవడల దగ్గర మనకి రియల్ గా ఫేస్ కి చక్కటి మసాజ్, నెక్ మీద కూడా, బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఎంత రిలీఫ్ వస్తుందంటే చాలా బాగున్నాయి. ఇవి చిన్న ఐటమ్సే కానీ ఇదైతే ఎంత, 35 రూపీస్, 40 రూపీస్ అంతే చిన్నది. అండ్ ఇంకొకటి, ఇంకొక మసాజర్ కూడా ఉంది, ఇది అరికాళ్ళ కోసం ఫ్రెండ్స్. మన అరికాళ్ళు ఎలా ఉంటాయి, పాదాలు ఇలా ఉంటుంది కదా లోపట, ఇప్పుడు నేను ఎత్తి చూపించలేను కాలు, ఇలా ఉంటుంది కదా మన కాళ్ళు లోపట, ఇలా భజన కూడా చేసుకోవచ్చు అవసరమైతే. చెక్క భజన, చెక్క భజన, భజన చేయొద్దులేండి. ఇది ఓన్లీ ఇలా మనకి అరికాళ్ళ పెయిన్స్ కోసం. అండ్ ఎక్కడైనా అనుకోవచ్చు, ఇది కూడా హ్యాండ్స్ మీద కూడా అనుకోవచ్చు, బట్ అరికాళ్ళు అనుకుంటే ఉంది ఫ్రెండ్స్. ఎన్ని నొప్పులు, తిమ్మిర్లు ఎన్ని ఉన్నా కూడా పోతుంది అనమాట. రియల్లీ ఇవి చాలా మంచి మసాజర్స్, వుడెన్ తోటి, చెక్కతోటి. ఇది ఒకటి కొంచెం కాస్ట్లీ అయింది, 200 చేంజ్ ఏమైంది అనమాట, బాగుంది కాకపోతే. ఇది మసాజర్ నచ్చిందా ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇంకొకటి ఏంటంటే నేను అక్కడ కొనుక్కుంది మిర్రర్. ఇది ఇది చిన్న మిర్రర్ అనమాట. మేము ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం, మా కార్లోనే వెళ్తూ ఉంటాము. ఒక్కోసారి నేను మా స్మైలీ కార్లోనే పౌడర్లు వేసుకొని తలలు దూకొని అన్ని చేస్తూ ఉంటాము. ఇద్దరు ఇంకో చిన్న మిర్రర్ ఉంది, ఎప్పుడు ఇద్దరు గొడవ వస్తూ ఉంటుంది, అందుకని నేను ఇది వుడెన్ది కొనుక్కున్నాను. ఇదేం లేదు, ఇలా అని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా వాడుకోవచ్చు అనమాట. నేను కెమెరాలో నా ఫోన్ కనపడుతుందా, ఇదే నా ఫోను. ఈ మిర్రర్ని కొంచెం క్లీన్ చేయాలి, కొత్తది కదా, కాలిన్ వేసి దీన్ని కూడా క్లీన్ చేస్తాను. ఇదన్నమాట నా మిర్రర్. ఇలా నేను స్టాండ్ పెట్టుకొని షూటింగ్ చేస్తూ ఉంటాను అనమాట, నా కెమెరా స్టాండ్ అది. ఓకేనా, బాగుంది కదా మిర్రర్. దీన్ని ఇలా మళ్ళీ మనం బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు ఓపెన్ కాకుండా దీన్ని, ఇది ఉంది కదా, దీనికి ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుంది అంతే. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుని హ్యాపీగా చిన్న మిర్రర్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ట్రావెలింగ్ మిర్రర్ వచ్చేసి 100 రూపీస్ ట్రావెలింగ్ మిర్రర్. అండ్ ఇంకొక చిన్న ఐటమ్ మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇదేంటంటే మన ఫింగర్ మసాజ్, ఫింగర్స్ ని మసాజ్ చేస్తుంది, అది కాళ్ళదైనా చేతిదైనా. చూడండి ఇలా, ఇది ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఇలా పెట్టేసి వేలు, చూస్తున్నారా ఇలా ఇలా ఎంత బాగుందంటే, మనము వేళ్ళు కూడా చాలా చక్కగా, మనము ఏదైనా బాగా పనిచేసి పిండులు పిసికి ఏదైనా ఎక్కువ వర్క్ ఉంటుంది కదా కిచెన్ లో, ఎక్కువ గంటలు కడిగినప్పుడు ఫింగర్స్ బాగా నొప్పి వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇది 30 రూపీస్, 40 రూపీస్ ఫ్రెండ్స్. బాగుంది కదా, ఇది కూడా వుడెందే బాగుంది. ఇది ఇలా వస్తుంది అనమాట ఫింగర్ కి, అందుకని చక్కగా మసాజ్ చేస్తుంది ఇలా. ఇవి కూడా రౌండ్ గా తిరుగుతున్నాయి మనకి, ఈ రెండు సైడ్స్, ఈ రెండింటి మధ్యలో మనం ఇలా పెట్టేస్తా ఉంటాం అనమాట. ఇక నేనైతే కార్లోనే రిటర్న్ జర్నీలో, మేము కార్లోనే వెళ్ళాం కదా కన్యాకుమారి వరకు చెన్నై నుంచి, ఎంత హ్యాపీగా నేనైతే మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తా ఉంటే అలా అలా అనుకుంటా ఉన్నాను. నేను కూడా డ్రైవింగ్ చేశాను లేండి, నేను షూటింగ్ చేయను ఈసారి, నేను డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ చేసినప్పుడు షూటింగ్ చేస్తాను. నేను
బాగా ట్రాఫిక్ లో నడపను, కానీ హైవేస్ లో ఎక్కువ ట్రాఫిక్ లేనప్పుడు కారు మంచిగానే నడుపుతాను అనమాట. ఈసారి నడిపినప్పుడు షూట్ చేస్తాను. మొన్న అనిపించింది, అడుగుతా ఉంటారు ఎప్పుడైనా, మీరు ఒక్కరు అన్నయ్య గారు ఒక్కరే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, మీరు ఖాళీగా కూర్చుంటారని. లేదు లేదు, నేను కూడా డ్రైవింగ్ చేస్తాను, కార్ డ్రైవింగ్ ఈసారి చూపిస్తాను. ఓకేనా? ఇదన్నమాట, ఇవి ఈ చిన్న చిన్న షాపింగ్స్ చేశాను. ఇంకా కూడా ఉన్నాయి, చూపిస్తాను ఫాస్ట్ గా. ఈ గెంటలు కొనుక్కున్నాను, ఇది ఒకటి చిన్నది అట్ల కాడ టైప్, ఇది పెద్ద కొంచెం ఉన్నాయి నా దగ్గర. బట్ ఇవి మంచిగా అనిపించాయి, తక్కువ కాస్ట్ లో 20-20 రూపీస్, అంటే క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. స్టిక్ ది మనకి మాల్స్ లో అయితే ఇవే 100-150 రూపీస్ ఉంటాయి, బాగుంది క్వాలిటీ, అందుకని ఇవి తెచ్చుకున్నాను. ఈ రెండు అట్ల కాడలు అండ్ ఇది ఒకటి హస్తం. హస్తం అంటారు కదా మనం అన్నం పెట్టుకునే గెంట అనమాట. మా నేను ఇది వద్దన్నాను, మా హస్బెండ్ బాగుంది తీసుకో అని తీపిచ్చారు నన్ను అడిగి. ఇవన్నీ తక్కువ రేటు, 20-30 రూపీస్ రేట్లు. ఇది ఒకటి నా దగ్గర ఇట్లా గుంటది లేదనమాట, ఏదన్నా చారు అలాంటివి తీసుకోవటానికి బాగుంది కదా, ఇది అందుకనే ఇది ఇప్పుడు తీసుకున్నాను. ఇది కూడా 25-30 రూపీస్ బరువు కూడా ఉంది, మంచిగా ఉంది క్వాలిటీ కూడా. ఇదే మాల్స్ లోకి వెళ్తే 200 రూపీస్ ఉంటుంది షాపింగ్ మాల్స్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది, ఇది మనం చిన్న ఎల్లిపాయ ఇలా కొంచెం స్మాష్ చేసుకోవటానికైనా, ఏంటిది ఆలుగడ్డని స్మాష్ చేయడానికైనా బాగుంటుంది కదా. ఏదైనా చిన్న చిన్నగా టక్కన కిచెన్ లో మనం స్మాష్ ఊరిక దంచుకునే పని లేకుండా స్మాషర్ అనమాట, ఊడైంది బాగుంది, అందుకని తెచ్చాను. ఇది కూడా 25 రూపీస్ ఓన్లీ, బాగుంది క్వాలిటీ కూడా చక్కగా ఉందన్నమాట. ఇది అలా అప్పచ్చి అయిపోతుంది అనమాట. రియల్ గా చెప్పాలంటే దీంతో ఇంకేదైనా ప్రెస్సింగ్ కూడా చేసుకోవచ్చు, చెక్కలు చేసుకోవచ్చు, చెక్కగారలు ఉంటాయి కదా అవి కూడా చేయవచ్చు దీంతో. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, ఇంకా చాలా చేసుకోవచ్చు ఏమో, చూద్దాం మనం కిచెన్ లో దీన్ని చాలా ప్రయోగాలు చేద్దాం దీంతో. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న గెంటలు, ఉప్పులోకి కారంలోకి బాగుంటాయి కదా అని ఉడని తెచ్చాను అనమాట. చిన్న చిన్న స్పూన్స్, ఇవి 10-10 రూపీస్ అంతే, మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇలాంటి ఒక 6-7 కౌంట్ కూడా చేయలేదు, ఊరికే ఏరి స్మైలీనే వేసింది అనమాట. రకరకాల షేపుల్లో ఉన్నాయి ఇవి, ఉడెన్ తోటి కాబట్టి ఒకటి అన్ని ఒకటే షేప్ లో రావు, ఆ చెక్కను బట్టి రకరకాల షేప్స్ వచ్చాయన్నమాట. ఇవన్నీ చిన్న స్పూన్స్ కొనుక్కొచ్చుకున్నాను 10-10 రూపీస్. అండ్ మీ అందరు చూసారు కదా నా లాస్ట్ బ్లాగ్ లో, 2 బ్లాగ్స్ క్రితమేమో, ఇది ఇవేంటి అంటే మడత పెట్టే హ్యాక్స్. ఇవి చూపించాను నేను ఆ రోజు, 50 రూపీస్ ఇవి. ఇవి జర్నీలో మాకు కార్ లో ఉంటాయని ఇవి కొనుక్కున్నాం అనమాట. చక్కగా ఇదేంటి ఇలా పెట్టుకోవాలి, కౌబాయ్ కౌబాయ్ అయిపోయాను. ఇవి హ్యాట్స్ బాగున్నాయి, ఎండకు కూడా చక్కగా ఉందన్నమాట. ఈ కన్యాకుమారిలోనే కొన్నాము, నా జుట్టు కూడా ఇది అయిపోయింది ఇప్పుడు, ఏమనుకోదు. అండ్ ఇవి 50 రూపాయలు, చాలా బాగున్నాయి అనమాట. మనం ఇవి ఫోల్డబుల్ మడత పెట్టుకొని చక్కగా మనం కార్ లో కూడా పెట్టుకోవచ్చు, రోజు ఇంట్లో కూడా తెచ్చుకొని అవసరం లేదు. మేము జర్నీలు చేసినప్పుడల్లా దీన్ని చక్కగా ఇలా చుట్టేసుకొని ఇలా కట్టేసుకొని పెట్టేసుకుంటే, 3 హ్యాట్లు కొన్నాము ముగ్గురికి. చూసారు కదా మా వీడియో చూస్తుంటే, కన్యాకుమారి వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు. ఇది ఈ 3 హ్యాట్స్ కొనుక్కున్నాం అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, మేము కన్యాకుమారి, ధనుష్కోటి, రామేశ్వరం వెళ్ళి నేను కొన్నటువంటి ఐటమ్స్ అన్ని ఇవే, ఇంక ఇంత చూపించాను. ఇంకొకటి ఉంది, ఇది స్మైలీ పాప కొనుక్కుంది. మా పాప చిన్న పాప ఏం కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అంటే 11th అయిపోయింది, 12th వెళ్ళింది, ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్ళింది. ఈ గేమ్ నాకు కూడా చాలా ఇష్టం అనమాట, చిన్నప్పుడు నా కంబాక్స్ బాక్స్ మీద ఉండేది, ఇది బాగా ఆడేదాన్ని, టీచర్కి చూడకుండా కామ్గా ఆడుకునేదాన్ని అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఆడుంటే నాకు చెప్పండి. నేను ఇలాంటి పనులు క్లాస్ రూమ్లో చాలా చాలా చేసేదాన్ని, చాలా చిలిపి స్టూడెంట్ అనమాట నేను. ఇది ఇలా ఈ హోల్లోకి రావాలి కదా మధ్యలోకి, ఇది ఊడెంది. ఇది ఎంత? 110 రూపీస్ ఉంది. ఇది స్మైలీ కొనుక్కుంది అనమాట, బాగుంది, స్ట్రాంగ్ గా ఉంది. నేను ఇది ఒకటే, ఇది ఇది కొన్నప్పుడు ఏం చెప్పానంటే స్మైలీకి ఇది మన తరతరాల ఆస్తి లాగా వెళ్ళిపోవాలి, నీ పిల్లలకి నీ మనవరాళ్ళకి అలా వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఊడెంది కాబట్టి ఎన్ని తరాలైనా ఉంటుంది. ఇది నా ఫేవరెట్ గేమ్ కాబట్టి మా స్మైలీకి కూడా ఇష్టం అనమాట. ఈ గేమ్ అంటే నీ తర్వాత నీ పిల్లలకి ఇవ్వు, మీ పిల్లల తర్వాత వాళ్ళకి ఇవ్వని చెప్పాను అనమాట. దీనికి ఇంత హిస్టరీ మొదలు పెట్టాను నేను ఈ గేమ్ కి. ఈ గేమ్ పేరు ఏంటంటారు నాకైతే రియల్ గా తెలియదు, ఈ గేమ్ పేరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ లో చెప్పండి. కానీ నా ఫేవరెట్ గేమ్ ఇది, చాలా బాగుంటుంది, మైండ్ కూడా కొద్దిసేపు కాన్సన్ట్రేషన్ గా దాని మీద చేస్తాం కాబట్టి. ఇవన్నీ 3 బాల్స్ హోల్లోకి రావాలి కాబట్టి బాగుంటుంది అనమాట. అండ్ ఇంకొకటి లాస్ట్ది స్మైలీ, ఎక్కడంటే కన్యాకుమారిలోనే కొనుక్కుంది, చిన్న పాప కొనుక్కుంది, నేను కూడా చిన్న పాపను కాబట్టి చేస్తున్నాను. పీక, ఇదేంటంటే మట్టి పీక్ అనమాట. ఇది 10 రూపాయలు ఇది స్మైలీ కొనుక్కుంది అక్కడ.
స్మైలీ చెప్పకండి నేను ఊదానని దీన్ని శుభ్రం చేసి మళ్ళీ పెడతాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా, మల్టీ కలర్ ఇవి స్టోన్స్ ఇవి. ఓకేనా, ఇవి కొనుక్కున్నాము కన్యాకుమారి వరకు వెళ్ళి. ఎవరికి నచ్చిందా ఈ చిన్న వ్లాగ్? నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ నుంచి ఇంకా నార్మల్ వీడియోస్ మంచి మంచి రెసిపీస్ కానీ ఏదో ఒక ఐడియాస్ తోటి మీరు అడిగినటువంటి కింద కామెంట్ సెక్షన్ లో అడిగినటువంటి రిక్వెస్టెడ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంది మీ ట్రైనర్ నిల్మా. అంతవరకు టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.